యుగాంతానికి 2021 ఇయర్ తొలి అడిగేనా? యేసుక్రీస్తు రాకకు సమయం ఆసన్నమవుతోందా? మరో ఏడేళ్లలో యేసు భూమిపైకి రాబోతున్నారా? పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతోంది. సోస్ట్రడామస్ వంగబాబా తర్వాత ఇప్పుడు క్యాంటిన్ బెషోర్ల భవిష్యవాణి ఏం చెబుతోంది? రెండు వేల ఇరవై ఒకటిపై సంచలన ప్రవచనం చేసిన మత ప్రబోధకుడు. యుగాంతానికి 2021 తొలి అడుగు అంటూ కామెంట్లు. రెండు వేల ఇరవై ఎనిమిదిలో యేసుక్రీస్తు రెండోసారి వస్తారంటున్న కెంటన్ బెషోర్, 2021లో అసలేం జరగబోతుందన్న చర్చ. రెండు వేల ఇరవై ఒకటిలో అసలేం జరగబోతుందన్న చర్చ ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతోంది. వెన్ విల్ ది ర్యాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకమే ఇందుకు కారణం. వరల్డ్ బైబిల్ సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసిన కెంటన్ బెషోర్ అనే పాస్టర్ 2010లో ఈ పుస్తకాన్ని రాశారు. బెషోర్ 2016లో మరణించారు. పుస్తకం రాసిన పదేళ్లకు, ఆయన చనిపోయిన నాలుగేళ్లకు ఇప్పుడు మరోసారి ఈ పుస్తకంపై చర్చ జరుగుతోంది. బెషోర్ రాసిన పుస్తకంలోని అంశాలను ఉటంకిస్తూ బ్రిటన్ కు చెందిన ఒక పత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. యేసు రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయట. ఆ సంకేతాలపై బెషోర్ తన పుస్తకంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బైబుల్ ప్రకటన గ్రంథంలోని కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకుని వాటిని డీకోడ్ చేస్తూ ప్రపంచ పరిణామాలను ఆయన అన్వయించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో చోటు చేసుకునే విషయాలను తన పుస్తకంలో ఆయన వివరించారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని, రష్యా ఇరాన్ మీద ఆగ్రహం చూపిస్తాడని బెషోర్ తన పుస్తకంలో రాశాడు. తాను తిరిగి వచ్చే సమయానికి ఇజ్రాయిల్ మనుగడలో ఉంటుందని యేసు చెప్పారని ఆయన వివరించారు. ముందు నుంచే పశ్చిమాసియా రగులుతూ ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే మరింత ఉద్రిక్తతలు తప్పవా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికి వచ్చాయి. ఇటీవల ఇరాన్కు చెందిన కీలక న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఇజ్రాయిల్ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. అటు అమెరికా సైతం ఇజ్రాయిల్తో కలిసి పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పారించే పని ఉంది. అటు గత ఏడాది జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలైమనీ అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందారు. దాంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయోనన్న సందేహాలు కలుగుతున్నాయి. యేసు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయట. ప్రస్తుతం కనిపిస్తున్న దశలో 5 సంకేతాలు ఉన్నాయంటున్నారు. మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని తెలిపారు. బెషోర్ రాసిన పుస్తకం ప్రకారం యేసు రావడానికి ముందు యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పవట. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, అలాగే 2020 సంవత్సరంలో అమెరికాలో అడవులు తగలబడ్డాయి. ఇక ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే బెషోర్ చెప్పినది నిజమయమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కెంటన్ బెషోర్ మరణించిన సంవత్సరం తర్వాత, అంటే 2017లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేం ను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ వెంటనే టెల్ అవీవ్ నుంచి జెరూసలేం కు యుఎస్ ఎంబసీని మార్చారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ కు బాసటగా టర్కీ, చైనా, రష్యాలు నిలుస్తాయి. ఇజ్రాయిల్ తరపున అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు రంగంలోకి దిగుతాయి. అటు దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి ఏ క్షణమైనా భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. 2021లో యుద్ధం జరిగినా ప్రకృతి వైపరీత్యాలు. యుగాంతానికి 2021 ఇయర్ తొలి అడిగేనా? యేసుక్రీస్తు రాకకు సమయం ఆసన్నమవుతోందా? మరో ఏడేళ్లలో యేసు భూమిపైకి రాబోతున్నారా? పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతోంది. సోస్ట్రడామస్ వంగబాబా తర్వాత ఇప్పుడు క్యాంటిన్ బెషోర్ల భవిష్యవాణి ఏం చెబుతోంది?
2021 సంచలన ప్రవచనం చేసిన మత ప్రబోధకుడు. యుగాంతానికి 2021 తొలి అడుగు అంటూ కామెంట్లు. రెండు వేల ఇరవై ఎనిమిదిలో యేసుక్రీస్తు రెండోసారి వస్తారంటున్న కెంటన్ బెషోర్, 2021లో అసలేం జరగబోతుందన్న చర్చ. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతోంది. వెన్ విల్ ది ర్యాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకమే ఇందుకు కారణం. వరల్డ్ బైబిల్ సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసిన కెంటన్ బెషోర్ అనే పాస్టర్ 2010లో ఈ పుస్తకాన్ని రాశారు. బెషోర్ 2016లో మరణించారు. పుస్తకం రాసిన 10 ఏళ్లకు, ఆయన చనిపోయిన 4 ఏళ్లకు ఇప్పుడు మరోసారి ఈ పుస్తకంపై చర్చ జరుగుతోంది. బెషోర్ రాసిన పుస్తకంలోని అంశాలను ఉటంకిస్తూ బ్రిటన్ కు చెందిన ఒక పత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. యేసు రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయట. ఆ సంకేతాలపై బెషోర్ తన పుస్తకంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బైబుల్ ప్రకటన గ్రంథంలోని కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకుని వాటిని డీకోడ్ చేస్తూ ప్రపంచ పరిణామాలను ఆయన అన్వయించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో చోటు చేసుకునే విషయాలను తన పుస్తకంలో ఆయన వివరించారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని, రష్యా ఇరాన్ మీద ఆగ్రహం చూపిస్తాడని బెషోర్ తన పుస్తకంలో రాశాడు. తాను తిరిగి వచ్చే సమయానికి ఇజ్రాయిల్ మనుగడలో ఉంటుందని యేసు చెప్పారని ఆయన వివరించారు. ముందు నుంచే పశ్చిమాసియా రగులుతూ ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే మరింత ఉద్రిక్తతలు తప్పవా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికి వచ్చాయి. ఇటీవల ఇరాన్ కు చెందిన కీలక న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఇజ్రాయిల్ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. అటు అమెరికా సైతం ఇజ్రాయిల్ తో కలిసి పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పారించే పని ఉంది. అటు గత ఏడాది జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలేమని అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందారు. దాంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయోనన్న సందేహాలు కలుగుతున్నాయి. యేసు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయట. ప్రస్తుతం కనిపిస్తున్న దశలో 5 సంకేతాలు ఉన్నాయంటున్నారు. మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని తెలిపారు. బెషోర్ రాసిన పుస్తకం ప్రకారం యేసు రావడానికి ముందు యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పవట. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, అలాగే 2020 సంవత్సరంలో అమెరికాలో అడవులు తగలబడ్డాయి. ఇక ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే బెషోర్ చెప్పినది నిజమయమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కెంటన్ బెషోర్ మరణించిన సంవత్సరం తర్వాత, అంటే 2017లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ వెంటనే టెల్ అవివ్ నుంచి జెరూసలేంకు యుఎస్ ఎంబసీని మార్చారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే జరిగితే ఇరాన్కు బాసటగా టర్కీ, చైనా, రష్యాలు నిలుస్తాయి. ఇజ్రాయిల్ తరపున అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు రంగంలోకి దిగుతాయి. అటు దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి ఏ క్షణమైనా భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. 2021లో యుద్ధం జరిగినా, యుగాంతానికి 2021 ఇయర్ తొలి అడిగేనా, యేసుక్రీస్తు రాకకు సమయం ఆసన్నమవుతోందా, మరో 7 ఏళ్లలో యేసు భూమిపైకి రాబోతున్నారా, పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతోంది. సోస్ట్రడామస్, వంగబాబా తర్వాత ఇప్పుడు క్యాంటన్ బెషోర్ల భవిష్యవాణి ఏం చెబుతోంది? రెండు వేల ఇరవై ఒకటిపై సంచలన ప్రవచనం చేసిన మత ప్రబోధకుడు. యుగాంతానికి 2021 తొలి అడుగు అంటూ కామెంట్లు. రెండు వేల ఇరవై ఎనిమిదిలో యేసుక్రీస్తు రెండోసారి వస్తారంటున్న కెంటన్ బెషోర్, 2021లో అసలేం జరగబోతుందన్న చర్చ. We'll be right back.
2021లో అసలేం జరగబోతుందన్న చర్చ ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతోంది. వెన్ విల్ ది ర్యాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకమే ఇందుకు కారణం. వరల్డ్ బైబిల్ సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసిన కెంటన్ బెషోర్ అనే పాస్టర్ 2010లో ఈ పుస్తకాన్ని రాశారు. బెషోర్ 2016లో మరణించారు. పుస్తకం రాసిన 10 ఏళ్లకు, ఆయన చనిపోయిన 4 ఏళ్లకు ఇప్పుడు మరోసారి ఈ పుస్తకంపై చర్చ జరుగుతోంది. బెషోర్ రాసిన పుస్తకంలోని అంశాలను ఉటంకిస్తూ బ్రిటన్ కు చెందిన ఒక పత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది. యేసు రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయట. ఆ సంకేతాలపై బెషోర్ తన పుస్తకంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బైబుల్ ప్రకటన గ్రంథంలోని కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకుని వాటిని డీకోడ్ చేస్తూ ప్రపంచ పరిణామాలను ఆయన అన్వయించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో చోటు చేసుకునే విషయాలను తన పుస్తకంలో ఆయన వివరించారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని, రష్యా ఇరాన్ మీదు ఆగ్రహం చూపిస్తాడని బెషోర్ తన పుస్తకంలో రాశాడు. తాను తిరిగి వచ్చే సమయానికి ఇజ్రాయిల్ మనుగడలో ఉంటుందని యేసు చెప్పారని ఆయన వివరించారు. ముందు నుంచే పశ్చిమాసియా రగులుతూ ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే మరింత ఉద్రిక్తతలు తప్పవా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికి వచ్చాయి. ఇటీవల ఇరాన్ కు చెందిన కీలక న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఇజ్రాయిల్ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. అటు అమెరికా సైతం ఇజ్రాయిల్ తో కలిసి పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పారించే పని ఉంది. అటు గత ఏడాది జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలైమని అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందారు. దాంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయోనన్న సందేహాలు కలుగుతున్నాయి. యేసు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయట. ప్రస్తుతం కనిపిస్తున్న దశలో 5 సంకేతాలు ఉన్నాయంటున్నారు. మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని తెలిపారు. బెషోర్ రాసిన పుస్తకం ప్రకారం యేసు రావడానికి ముందు యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పవట. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, అలాగే 2020 సంవత్సరంలో అమెరికాలో అడవులు తగలబడ్డాయి. ఇక ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే బెషోర్ చెప్పినది నిజమయమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కెంటన్ బెషోర్ మరణించిన సంవత్సరం తర్వాత అంటే 2017లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేం ను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ వెంటనే టెల్ అవీవ్ నుంచి జెరూసలేం కు యుఎస్ ఎంబసీని మార్చారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ కు బాసటగా టర్కీ, చైనా, రష్యాలు నిలుస్తాయి. ఇజ్రాయిల్ తరపున అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు రంగంలోకి దిగుతాయి. అటు దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి ఏ క్షణమైనా భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. 2021లో యుద్ధం జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా క్రీస్తు రాకను సూచించేవన్న చర్చ జరుగుతోంది.